Amaravati inner ring road scam by AP assembly lo charcha jarugutondi prastham maji mantri perni nani maatladutunnaru live lo chuddam nani ee bhoomulannitini kuda prabhutvam laakkuntadi rajdhani nirmanam chestundi meeku okka paisa kuda chellinchadu ani cheppani pedda ettuna pracharam chestu pedalandarlo kuda bhayandolanalni kalagachestaru adhyaksha appudu mana A2 narayana తన వాటాదారుడు అయినటువంటి ఈ రామకృష్ణ హౌసింగ్ సొసైటీ అలియాస్ బాబీ మరియు అతని మనుషుల ద్వారా మందడం, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండరాయపాలెం, కొండమరాజుపాలెం ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో అసైన్మెంట్ రైతులందరికీ కూడా భయం పెట్టి, ప్రలోభ పెట్టి తక్కువ డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లాంటి తక్కువ డబ్బుల్ని వారి చేతిలో పెట్టి అసైన్మెంట్ పట్టాలు లాక్కుని వారితోనే ఖాళీ స్టాంప్ పేపర్ల మీద ప్రామిసరీ నోట్ల మీద తెల్ల కాగితాల మీద వారిని సంతకాలు తీసుకుని అన్రిజిస్టర్డ్ జీపీఏలు రాయించుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు గోచరి కనపడతాయి అధ్యక్ష. ఇంకా A2 నారాయణ అలాగే రామకృష్ణ హౌసింగ్ సొసైటీ బాబీ కానీ అలాగే నారాయణ గారి తమ్ముడు పొంగూరు సుబ్రహ్మణ్యం కానీ వారి మనుషులు, వారి బంధుగణం, కుటుంబ సభ్యుల పేరు మీద 148 ఎకరాల దళితుల, బీసీల భూమిని మొత్తాన్ని కూడా ప్రలోభ పెట్టి తక్కువ డబ్బులతో 1 లక్ష, 2 లక్షలు ఇట్లాంటి తక్కువ డబ్బులు ఇచ్చి వారందరి దగ్గర ఆ భూములన్నీ కూడా చేజిక్కించుకుంటారు అధ్యక్ష. ఈ చేజిక్కించుకున్నటువంటి క్రమంలో బ్రహ్మానంద రెడ్డి, గుమ్మడి సురేష్ అనేటువంటి మధ్యవర్తులు వీళ్ళకి సంపూర్ణంగా సహకరిస్తారు అధ్యక్ష. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అలాగే ఎక్యూజ్ 1, ఎక్యూజ్ 2 అంటే నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణ కలిసి అసలు కథలో కథ ఇప్పుడు మొదలు పెడతారు అధ్యక్ష. అంటే నీకు తెలుసా అంటే నారాయణ విద్యా సంస్థల నుండి 16.5 కోట్ల రూపాయలు ఆర్కే హౌసింగ్ బాబీకి డబ్బులు వస్తాయి అధ్యక్ష, బ్యాంకుల ద్వారా. అలాగే బాబీ దగ్గర నుండి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి కొల్లి శివరాం, వెంకటేష్, ఒల్లూరు శివకోటేశ్వరరావు, బొబ్బిలి దుర్గాప్రసాద్, అలాగే ల్యాండ్ బ్రోకర్లుగా ఉన్నటువంటి ఏజెంట్లుగా ఉన్నటువంటి చన్నం గోపి, వెలుగుబంటి రాంబాబు, వీరాంజనేయులు, ఆవుల వెంకట్రావు, కట్టా శంకర్ వీళ్ళందరి బ్యాంకు లావాదేవీలన్నీ కూడా ద్వారా డబ్బులు రాజేసి ఈ పనంతా కూడా ఈ దళితుల దగ్గర, వెనుకబడిన కులాల దగ్గర, పేదల దగ్గర, ఎస్టీల దగ్గర, అసైన్మెంట్ భూములు ఈ 148 ఎకరాలు కూడా వీరందరూ ఈ రకంగా లాక్కునేటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. అప్పటి గుంటూరు కలెక్టర్ గారు, అలాగే సిఆర్డీఏ కమిషనర్ గారు, మున్సిపల్ మరియు రెవెన్యూ సెక్రటరీలు ఇద్దరు కూడా A2గా ఉన్నటువంటి నారాయణ గారి, పొంగూరు నారాయణ చేస్తున్నటువంటి ప్రతిపాదన అంటే అసైన్మెంట్ లేదా ప్రభుత్వ ఆక్రమిత భూములను కూడా ఎవరి చేతిలో ఉంటే వారికి పూలింగ్ సౌకర్యం ఇద్దామని చెప్పాను నారాయణ మాట మాటికి వీళ్ళని ఒత్తిడి చేస్తామంటే వాళ్ళు ఒకటే చెప్తారు అధ్యక్ష.